ప్రియమైన సహోదరులకు మా హృదయపూర్వక వందనములు. ముళ్ళపర్రు పెదగొరు క్రీస్తు సంఘం నిర్వహించు జీవవాకు కార్యక్రమంకు స్వాగతం. ఇప్పుడు సహోదరులు జి చిట్టిబాబు గారు దేవుని యొక్క వర్తమానమును అందించేదరు. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులకు మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సహోదరులారా, నాతో కలిసి దేవుని యొక్క గ్రంథాన్ని ఆలోచిస్తున్నందుకు మీకు మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు. ఈ కార్యక్రమాలు మీ ఆధ్యాత్మికమైన జీవితాలకి మేలుకరంగా ఉంటాయని తలస్తూ ఉన్నాం. ఈ విషయాలను మీరు వీక్షిస్తూ ఈ కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ మీరు మాకు చేస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి మీకు నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క గ్రంథాన్ని నుంచి మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఆలోచించబోతూ ఉన్నాం. మనం ఆలోచించబోతున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని గూర్చినటువంటి సత్యము అనేటువంటి ఒక సంగతిని మనం ఆలోచిస్తున్నాం. దేవుని గూర్చిన సత్యమును అనేటువంటి అంశాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుని యొక్క నిత్యశక్తిని గురించి, ఆయన దైవత్వాన్ని గురించి మనం తప్పనిసరిగా ఆలోచించవలసినటువంటి వారము. చూడండి, దైవత్వాన్ని గూర్చినటువంటి విషయాన్ని గురించి లేదా నిత్యశక్తికి సంబంధించిన విషయాల గురించి దేవుడు తన గ్రంథంలో తెలియపరచడం అనేటువంటిది జరిగింది. వాటిని గురించి మనం తెలుసుకుంటూ దేవుని గూర్చిన సత్యాన్ని కూడా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేవుని గూర్చిన సత్యంలో మొదటగా మనం చూడబోయేటువంటిది ఏంటంటే, దేవుడు సృష్టికర్త అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాం. అంటే దేవుడు ఈ సృష్టాంతాన్ని చేయటాన్ని బట్టి ఆయన సత్యవంతుడు, దేవుని గూర్చినటువంటి కొన్ని వాస్తవమైన విషయాల్ని మనము ఎరగడానికి అవకాశం ఉంది. చూడండి, దేవుడు సృష్టికర్త అనేటువంటి విషయాన్ని గురించి మనం దేవుని యొక్క లేఖనాలు ఆలోచించినప్పుడు ఆదికాండము 1:1-3 ఇలా రాయబడింది. ఒకసారి మనం వాటిని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కలగమని పలుకగా వెలుగు కలిగెను అని చెప్పి ఆయన మాట్లాడారు. అంటే దేవుడు చేసినటువంటి సృష్టిని గురించి ఇక్కడ మనకు తెలియపరచడం జరిగింది. దేవుడు చేసిన సృష్టిలో ఆయన మొదటగా చేసింది ఏంటనంటే, దేవుడు భూమి ఆకాశములను కలుగు చేసినట్టు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తాం. దేవుడు భూమి ఆకాశములు కలుగు చేశాడు. అది కలగజేయడానికి ముందుగా అది ఎట్లా ఉందన్నాడనంటే, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉంది, అలాగే చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉంది, అలాగే దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడనంటే, వెలుగు కలుగుమని పలుకుగా వెలుగు కలిగను అని చెప్పి మాట్లాడారు. అలాగే కీర్తన గ్రంథం 24:1-2 మనం ఆలోచించినట్లయితే అక్కడ ఇలా వ్రాయబడింది. ఏం చెప్తున్నాడు ఆయన, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే అని చెప్పి ఆయన మాట్లాడడం మనం గమనిస్తాం. అంటే దేవుడు సృష్టికర్త అని చెప్పడానికి దావీదు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, భూమియు దాని సంపూర్ణతయు, అలాగే లోకమును దాని నివాసులను యెహోవావే అని చెప్పి మాట్లాడాడు. భూమిని కానీ, ఆకాశాన్ని కానీ, లేదా మనుషులను కానీ, సమస్తాన్ని కూడా దేవుడు నిర్మించినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అందుకని ఆయన అంటున్నాడు, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను కూడా యెహోవా చేత ఏర్పాటు చేయబడినటువంటివి, లేదా యెహోవా చేత నిర్మించబడినవి అనేటువంటి విషయాన్ని ఆయన అక్కడ జ్ఞాపకం చేయటం మనం గమనిస్తున్నాం. అలాగే మనం మరొక విషయాన్ని కూడా ఆలోచించినట్లయితే, కీర్తన గ్రంథము 100:3 మనం చూసినట్లయితే అక్కడ ఒక విషయాన్ని దావీదు మాట్లాడటం మనం గమనిస్తున్నాం. ఏమని అంటున్నాడు ఆయన, యెహోవాయే దేవుడు అని తెలుసుకొనడి అని చెప్పాడు. అంటే దేవుని గురించినటువంటి సత్యాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా గమనించవలసింది ఏంటనంటే, యెహోవాయే దేవుడు అని చెప్పేసి ఎరగవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజున అనేక మంది ఆలోచిస్తున్నటువంటి ఆలోచన ఏంటనంటే, దేవుడొక్కడే అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే దేవుడొక్కడే అని మాట్లాడుతున్నప్పుడు తప్పనిసరిగా క్రైస్తవులుగా మనం ఆలోచించవలసింది ఏంటనంటే, ఆ దేవుడెవరు అనేటువంటి ఒక ప్రశ్న మీలో ఉత్పన్నం కావాలి. అప్పుడు దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవాయే దేవుడు అనేటువంటి విషయాన్ని అక్కడ చాలా స్పష్టంగా మాట్లాడడం మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ రోజున యెహోవాయే దేవుడు అని మీరు తెలుసుకోండి అని చెబుతూ, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని చెప్తున్నాడు. అంటే దేవుడు సృష్టికర్త అని చెప్పి మనం ఆలోచించినప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి సంగతులు ఇవి. ఈ విషయాలను బట్టి మనం గమనించవలసింది ఏంటనంటే, మానవ జాతి వృద్ధి పొందడానికి దేవుడు ఏం చేశాడనంటే పనిని చేశాడనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా భూమి, అలాగే దాని సంపూర్ణత, లోకము, అందున్నటువంటి నివాసులు యెహోవా చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు అని చెప్పి ఆయన మాట్లాడడం గమనిస్తున్నాం. తర్వాత మరొక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, 104:24 మనం ఒకసారి చదువుతున్నట్లయితే అక్కడ ఇలా వ్రాయబడింది. ఏమని చెప్తున్నాడు ఆయన, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి,
జ్ఞానము చేత నీవు వాటిని నిర్వహించితివి, నీవు కలగజేసిన వాటిలో భూమి నిండి ఉన్నది అని చెప్పి ఆయన మాట్లాడాడు. అంటే దేవుడు కలుగజేసిన వాటితో ఈ భూమంతా కూడా ఏం చేయబడిందనంటే నింపబడి ఉంది అని చెప్పి మనం ఆలోచిస్తాం. ఇంచుమించు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారనంటే ఆది కాండం అనేటువంటి మొదటి అధ్యాయాన్ని చదవకుండా ఎవరు ఉండరు. ఈ ఆది కాండం అనే మొదటి అధ్యాయం అంతట్లో కూడా దేవుని చేత కలగజేయబడిన సృష్టిని గురించి అక్కడ తెలియపరచడం జరిగింది. కాబట్టి యెహోవా చేత కలగజేయబడినటువంటి సృష్టి అంతా కూడా నింపబడింది అనే విషయం చెప్పాడు. తర్వాత ఇంకొక విషయం ఏమన్నాడనంటే నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది అని చెప్పి ఆయన మాట్లాడడం మనం గమనిస్తున్నాం. దేవుని గూర్చినటువంటి సత్యము అనేటువంటి అంశంలో దేవుడు సృష్టికర్త అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తూ ఈ విషయాలన్నింటిని కూడా ఆలోచన చేస్తున్నాం. తర్వాత మనం సామెతల గ్రంథము 3:19 ఒకసారి ఆలోచించినట్లయితే అక్కడ జ్ఞానైనటువంటి సొలొమోను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఏమని జ్ఞాపకం చేస్తున్నారు ఆయన? జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను అని చెప్పి మాట్లాడాడు. అంటే భూమిని స్థాపించడం కొరకు దేవుడు చేసింది ఏంటంటే తన జ్ఞానాన్ని వెచ్చించారనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశమును స్థిరపరచెను, అంటే ఆకాశ విశాలమును స్థిరపరచెను అని చెప్పి ఆయన మాట్లాడడం మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు సృష్టికర్త అనేటువంటి ఈ విషయాల్లో మనము ఈ విషయాలన్నింటిని కూడా ఆలోచిస్తూ ఉన్నాం. దేవుని యొక్క గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు మనం చదువుతున్నటువంటి విషయాలను బట్టి దేవుడి సృష్టిని చేసినటువంటి కర్త అనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారం. తర్వాత మనం మరొక విషయాన్ని ఆలోచన చేసినట్లయితే అపొస్తల కార్యాల గ్రంథం 17:26-29 వరకు మనం చూసినట్లయితే అపొస్తలైనటువంటి పౌలు గారు ఒక విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఆ విషయాన్ని ఒకసారి మనం దేవుని యొక్క వాక్యాన్ని నుంచి చదవడానికి ప్రయత్నం చేద్దాం. అపొస్తల కార్యాల గ్రంథము 17:26-29 వరకు ఇలా రాయబడింది. మరియు యావత్ భూమి మీద కాపురు ముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడు కనుగొందరేమో అని చెప్పేసి ఆయన్ను వెతకటం కొరకు ఏం చేశాడట, తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పాటు చేశాడు. అయితే ఆయన ఏం చేస్తున్నాడు చూడండి, ఆ నిర్ణయ కాలములను పొలిమేరలు ఏర్పరిచాడు. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు, అంటే దేవుడు ఎవరికి కూడా దూరముగా ఉండేవాడు కాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాము. మనమానేందు ఏం చేస్తున్నాం అంటున్నాడనంటే బ్రతుకుతున్నాము, అలాగే చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలనే మనం ఆయన సంతానమని మీ కవిస్వరులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి, ఈ విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, మనము దేవుని సంతానమై ఉండి మనుషుల యొక్క చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు అని చెప్పేసి పౌలు గారు ఏదేన్సు పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించేటప్పుడు మాట్లాడడం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు సృష్టికర్త అని మనం గమనించినట్లయితే, సృష్టికర్తను మాని సృష్టమును గనక మనం పూజించి సేవించినట్లయితే శాపగ్రస్తులం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఈ సృష్టి అంతటిని కూడా నిర్మించినటువంటి, ఈ సృష్టిని అంతటిని కూడా కలుగజేసినటువంటి దేవునిని గూర్చినటువంటి వాస్తవాలని మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాల్సినటువంటి వారము. చూడండి, ఇక్కడ అపొస్తలైన పౌలు గారు చెప్పారు కదా, ఈ సృష్టిని చేసినటువంటి సృష్టికర్తను తప్ప మనం ఈ లోకంలో ఇంకెవరిని సేవించడానికి అవకాశము లేదు. దేవుని గురించి తెలుసుకోవడం కొరకు దేవుడు ఏం చేశాడనంటే నిర్ణయ కాలాలను ఏర్పాటు చేశాడు. వారి నివాస స్థలాల యొక్క పొలిమేరలను కూడా దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. దానిని మనము అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో మానవులుగా జీవిస్తున్నప్పుడు నిజమైనటువంటి దేవుని గురించి తెలుసుకోవడానికి మన సమయాన్ని వెచ్చించవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజున క్రైస్తవులు ఎలాగున్నారనంటే వారికి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా వారికి ఉన్న సమయాన్ని అతన్ని దుర్వినియోగం చేసుకుంటూ దేవుని గూర్చినటువంటి విషయాలని నేర్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. అలా కాదు, మనకున్నటువంటి సమయాన్ని దేవుని కొరకు కేటాయించాలి. దేవుని గురించి తెలుసుకోవడానికి మనం తప్పనిసరిగా మన సమయాన్ని వెచ్చించవలసినటువంటి వారము. అప్పుడే నిజమైన దేవుని గూర్చినటువంటి కొన్ని వాస్తవమైన విషయాలని మనం అర్థం చేసుకోవడానికి, అందులో మనం నడవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. చూడండి, మనం మరొక విషయాన్ని మనం దేవుని యొక్క గ్రంథాన్ని నుంచి ఆలోచించినట్లయితే రోమీయుల రాసిన పత్రిక 11:36 ఎలా రాయబడింది, దేవుడు సృష్టికర్త అని చెప్పడానికి పౌలు గారు రోమలో ఉన్నటువంటి పరిశుద్ధతని జ్ఞాపకం చేశారు. మనం మరొక విషయాన్ని ఆలోచన చేసినట్లయితే
రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులతో అపొస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్తున్నాడు ఆయన 11:36 చూడండి, ఆయన మూలమున ఆయన ద్వారాను ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి అని చెప్పి ఆయన మాట్లాడాడు. అంటే కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు, సమస్తం కూడా ఆయన మూలముగానే కలిగింది. కాబట్టి కలిగినటువంటిది ఎవరి ద్వారా అని అంటున్నాడు అనంటే దేవుని వలనే కలిగినవి అని చెప్పి ఆయన మాట్లాడాడు. మీరు ఒక విషయాన్ని ఆలోచించండి, ఈ సృష్టి ఎలా నిర్మించబడింది అని లోకం చెబుతుంది అనంటే ఏదో ఒక బిగ్ బ్యాంగ్ అంటే ఒక పెద్ద పేలుడు సంభవించడం ద్వారా ఈ సృష్టి అంతా నిర్మించబడిందని చెప్పేసి మనుషుడు ఆలోచిస్తున్నాడే తప్ప దేవుని యొక్క వాక్కు వలన దేవుని యొక్క మాట వలన ఈ సృష్టి నిర్మించబడింది అనేటువంటి సత్యాన్ని ఈరోజు అనేకులు గ్రహించలేకపోతున్నారు. మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించండి, ఒక పెద్ద పేలుడు సంభవించడం వల్ల అక్కడ జరిగేటువంటి నష్టము ఎక్కువ తప్ప అక్కడ మేలుకరమైనది ఏది ఉండదు అనే వాస్తవం ప్రతి మనుషుడు ఎరిగినటువంటి వాడే. అలాంటిది ఒక పెద్ద పేలుడు సంభవించినప్పుడు ఈ సృష్టి నిర్మించబడిందని చెప్పేసి ఎలాగ ఆలోచించగలుగుతున్నాడు మనుషుడు? కానీ దేవుడు మన కొరకు రాయించిచ్చినటువంటి గ్రంథాన్ని మనం ఆలోచించినట్లయితే ఇది దేవుని యొక్క వాక్కు వలన సృజించబడిందని దేవుని వలన సమస్తము కలిగి ఉన్నవని చెప్పేసి అపొస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులకి తెలియపరిచినట్లుగా సమస్త మానవ కోటి కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత మరొక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే హెబ్రిల్ రాసిన పత్రిక 11:3 చెప్పబడుతున్న మాట ఏంటంటే, చూడండి, ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థము చే నిర్మించబడలేదనియు విశ్వాసంలో బట్టి మనం ఏం చేస్తున్నామంటే గ్రహించుకుంటున్నాము అని చెప్పి ఆయన మాట్లాడారు. అంటే దేవుడు సృష్టికర్త అనేటువంటి విషయాన్ని మనము ఎక్కడి నుంచి ఆలోచన చేస్తున్నామంటే ఆది కాండంలో మనకు చూసినట్లయితే అక్కడి నుంచి ప్రారంభించబడింది. అంటే ఆది కాండ గ్రంథంలో మోషే ద్వారా దేవుడు తెలియపరచడం జరిగింది, అలాగే కీర్తనకాడు దాన్ని దావీదు దాన్ని తెలియజేయడం జరిగింది, అలాగే సొలొమోను కూడా దాన్ని తెలియచేయడం జరిగింది, అపొస్తలుడైన పౌలు గారు కూడా ఆ విషయాన్ని తెలియపరచడం జరిగింది, అలాగే హెబ్రీ రచయిత కూడా హెబ్రీలో ఉన్నటువంటి క్రైస్తవులతో చెబుతూ ఈ ప్రపంచములన్నీ కూడా ఎలా జరిగినాయట దేవుని యొక్క వాక్యం వలన నిర్మాణమైంది అని చెప్పేసి ఆయన మాట్లాడటం మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు సృష్టికర్త అని చెప్పేసి గ్రంథకర్తలందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారన్నమాట. అలాగే దేవుని గురించిన సత్యము అనేటువంటి అంశంలో రెండో విషయాన్ని మనం ఆలోచించేటప్పుడు దేవుడు మన ఆత్మలకు తండ్రి అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేయడం అనేటువంటిది జరిగింది. దేవుడు మన ఆత్మలకు తండ్రి అని అంటే మన ఆత్మలను సంరక్షించేటువంటి వాడు, మన ఆత్మలకు ఏదైతే అవసరమైందో ఆ విషయాల్లో ఆయన ఏం చేస్తున్నాడనంటే మనకు సహాయం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎవరైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన ఎందు విశ్వాసంతో పెరుగుతున్నారో వారి ఎడల దేవుడు ఏం చేస్తాడనంటే వారి ఆత్మలకు ఆయన తండ్రిగా వ్యవహరిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. బైబిల్ గ్రంథం నుంచి ఒక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే యోబు గ్రంథము 12:10 ఒక విషయం రాయబడింది. ఏంటది ఒకసారి చూడండి, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును కంచి వేసితివి కదా అని చెప్పేసి మాట్లాడటం గమనిస్తున్నాం. అంటే దేవునితో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఎవరు అతను అనంటే సాతాను. చూడండి, సాతాను దేవునితో మాట్లాడుతూ యోబును గురించి ఏమనంటున్నాడనంటే నీవు అతనికిని అతని ఇంటి వారికిని ఏం చేసావనంటున్నాడు, అతనికి కలిగిన సమస్తానికి కూడా ఏం చేశాడనంటే కంచె వేశాను అని అంటాడు. అంటే ఒక సెక్యూరిటీ అనేటువంటిది ఏర్పాటు చేశాడు, ఒక భద్రత వలయం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు? దేవుడు. ఎవరికి? యోబుకి. అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించేటువంటి వారి విషయంలో దేవుడు శ్రద్ధ తీసుకుంటున్నాడు, వారి విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎందుకనంటే వారికి ఏ విధమైనటువంటి అపాయాలు రాకుండా, వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రమాదాలు రాకుండా దేవుడు వారికి ఒక కవచాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ విషయాన్ని గుర్తించినటువంటి సాతానుడు దేవునితో చెబుతున్నటువంటి మాట ఏంటనంటే నీవు యోబుకి కానీ అతని ఇంటి వారికి కానీ అతనికి కలిగినటువంటి సమస్తానికి కూడా ఏం చేస్తావనంటే కంచె వేశావు అని చెప్పేసి మాట్లాడటం గమనిస్తూ ఉన్నాం. తర్వాత ఏం చెప్తున్నాడు తెలుసండి ఆయన, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించింది అని చెప్పి మాట్లాడాడు. అంటే దేవుడు యోబుని అతని కుటుంబాన్ని అతని కలిగిన సమస్తానికి కంచివేయటం మాత్రమే కాకుండా అతని చేతి పనిని కూడా ఏం చేశాడనంటే దీవించాడని అంటున్నాడు. అంటే దేవుడు దీవిస్తేనే తప్ప ఈ లోకంలో ఎవరు అభివృద్ధి చెందలేరు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. తర్వాత మరొక విషయం ఏమన్నాడనంటే అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించెను అని చెప్పేసి మాట్లాడటం గమనిస్తున్నాం.
ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు యోబుకి తన ఆత్మకి తండ్రిగా వ్యవహరించాడు, తన ఆత్మను కాపాడుతూ వచ్చాడు దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈరోజున ఎవరైతే యోబు లాంటి భక్తిని కలిగి జీవిస్తారో వారి విషయంలో దేవుడు తమ ఆత్మలకు తండ్రిగా వ్యవహరిస్తున్నాడనే విషయాన్ని మనం గమనించాలి. ప్రియమైన సహోదరులారా, మనం ఒకసారి మన మనస్సాక్షిని ఒక ప్రశ్న అడుగుదాం. దేవుడు నా ఆత్మకు తండ్రిగా వ్యవహరిస్తున్నాడా? ఒకవేళ దేవుడు నా ఆత్మకు తండ్రిగా వ్యవహరిస్తుంటే నేనేం పని చేస్తాను ఈ లోకంలో? దేవునికి ఇష్టమైన కార్యాలని అంటే సత్క్రియలను ఈ లోకంలో నేను చేస్తాను. ఒకవేళ అలా సత్క్రియలు మనం చేయలేకపోతున్నట్లయితే మనము దేవుని యొక్క సహాయాన్ని కోరుతున్న వారం కాలేకపోతాం. ఇక్కడ చూడండి, యోబు జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, దేవుడు యోబు యొక్క ఆత్మకు తండ్రిగా ఉండి అతను పనిచేశాడు. అందుకనే సాతానుడు ఈ విషయాన్ని ఇక్కడ మాట్లాడడం గమనిస్తూ ఉంటాం. తర్వాత మరొక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, కీర్తన గ్రంథము 103:13 మనం చూసినట్లయితే అక్కడ దావీదు ఇలా మాట్లాడడం గమనిస్తున్నాం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అని చెప్పి మాట్లాడాడు. ఈ రోజున మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటూ దేవునికి జాలిని పుట్టిస్తున్నామా? మనల్ని చూసి దేవుడు దయ పొందేటట్లుగా మనం జీవిస్తున్నామా? ఒకసారి మీరు ఆలోచించండి, మనం జీవించేటప్పుడు దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారమే ఉన్నట్లయితే దేవుడు మన ఎడల జాలి పడుతున్నాడు అని చెప్తున్నాడు అన్నమాట. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా దేవుడు తన ఎడల భయభక్తులు కలిగిన వారి ఎడల ఏం చేస్తున్నాడనంటే జాలిపడుతున్నాడని అంటున్నాడు. అంటే దేవుడు చూసేటప్పటికీ మన మీద ఆయనకి ఏం పుట్టాలనంటే దయ పుట్టేటట్లుగా మనం ఉండాలి, లేదా మన ఎడల జాలి కలిగేటట్లుగా ఆయన ఉండాలి. అలా ఉండాలనంటే ముందు మనం ఏం చేయాలనంటే మన ఆత్మలకు తండ్రిగా ఆయన మనం ఏర్పాటు చేసుకోవాలి. అంటే మన ఆత్మ తండ్రి చెప్పినట్లుగా చేయాలన్నమాట. ఎప్పుడైనా మన ఆత్మ మన తండ్రి అయిన దేవుడు చెప్పేటట్టుగా చేస్తుందా, లేదా ఈ లోకంలో ఉండేటువంటి వ్యక్తులు చెప్పేటట్టుగా చేస్తుందా, లేదా నీ అంతటా నీవే ఆలోచించుకుని చేస్తున్నావా ఏదైనా చేసేటప్పుడు? కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటో తెలుసండి, మన ఆత్మల్ని మన తండ్రి అయిన దేవునికి అప్పగించినప్పుడు మన తండ్రి అయిన దేవుడు మన ఆత్మలకు తండ్రిగా ఉండి మనం చేయవలసినటువంటి శ్రేష్టమైనటువంటి పనులు కానీ సత్క్రియలను కానీ మంచి పనులను కానీ చేయడానికి సహాయపడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా, తండ్రి తన కుమారుడి ఎడల జాలిపడినట్లుగా దేవుడు తన ఎడల భయభక్తులు కలిగిన వారి ఎడల జాలిపడును అని చెప్పి మాట్లాడుతున్నాడు. తర్వాత మరొక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, పేతురు రాసినటువంటి 4:13 అపొస్తలుడైన పేతురు గారు చెబుతున్నటువంటి మరొక విషయం ఏంటంటే చూడండి, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోనవలను అని చెప్పి మాట్లాడాడు. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన సహోదరులారా. దేవుడు మన ఆత్మలకు తండ్రి అయితే మనం తప్పనిసరిగా ఏం చేస్తామనంటే మన ఆత్మల్ని తండ్రి అని దేవునికి అప్పగిస్తాం. అప్పుడు ఆయన తనకిష్టమైన విధానంలో మనల్ని నడిపిస్తాడు. ఎలాగ ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో మనల్ని నడిపిస్తాడనంటే, ఆయనకి ఎప్పుడు కూడా సత్క్రియలు చేయడం ఇష్టం, ఒక మంచి ప్రవర్తన గలవాడిగా ఉండటం ఆయనకి ఇష్టం, ఈ లోకంలో దేవుని కార్యాలు చేయడానికి మనం ముందుకు రావడం ఆయనకి ఇష్టం. అలాగ మనం ఉండాలనంటే మన ఆత్మను మనం తండ్రికి అప్పగించుకోవాల్సినటువంటి వారము. అందుకనే పేతురు అంటున్నాడు కదా, ఏమని అంటున్నాడు చూసారా, దేవుడు తన చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలను అని చెప్పాడు. అంటే మన ఆత్మలను సృష్టికర్తకు మనము అప్పగించవలసినటువంటి వారము. చూడండి, మనం ఇందాక చూసాం కదా సృష్టికర్త దేవుడు అని, దేవుడే సృష్టికర్త అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. యెహోవాయే మనల్ని పుట్టించెను అనేటువంటి విషయాన్ని చూసాం. యెహోవాయే దేవుడని తెలుసుకున్నది అనేటువంటి విషయాన్ని మనం చూసాం. కాబట్టి దేవుడిని తెలుసుకోవడం కొరకు దేవుడు నిర్ణయ కాలాలని పొలిమేరలను కూడా ఏర్పాటు చేశాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేయటం జరిగింది. కాబట్టి మన ఆత్మలకు తండ్రిగా దేవుణ్ణి మనం ఏర్పాటు చేసుకోవాలి తప్ప ఈ లోకంలో ఎవరిని కూడా మన ఆత్మలకు తండ్రిగా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేదు. అఫ్ కోర్స్ ఈ లోకంలో భౌతిక సంబంధమైన తండ్రులు ఉన్నారు, వాళ్ళు మనల్ని సంరక్షిస్తారు తప్ప మన ఆత్మను సంరక్షించేటువంటి అధికారం వారికైతే మాత్రము లేదు. ఒక క్రైస్తవుడు మాత్రమే తన ఆత్మను తన తండ్రైన దేవునికి అప్పగించి తండ్రైన దేవుడు చెప్పేటువంటి విధానంలో అతడు జీవిస్తాడు.
ఈ రోజున క్రైస్తవులుగా దేవుడు చెబుతున్నట్లుగా మనం జీవిస్తున్నామా లేదా అనేటువంటి విషయాన్ని ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ పేతురు చెబుతున్నాడు కదా, మనము నమ్మకమైనటువంటి వ్యక్తులుగా ఉండాలని చెబుతున్నాడు. తర్వాత నమ్మకమైనటువంటి సృష్టికర్తకు మనం ఏం చేయాలంటే మన ఆత్మను అప్పగించాలని చెప్పేసి అని మాట్లాడాడు. ఎవరైతే నమ్మకమైనటువంటి సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగిస్తున్నారో వారు దేవుని చేత నడిపించబడతారు అనేటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి. అంటే ముందుగా మనం చూసింది ఏంటంటే దేవుడు సృష్టికర్త అనేటువంటి విషయాన్ని ఆలోచించాం. అలాగే రెండోది మనం ఆలోచించిన విషయం ఏంటంటే దేవుడు మన ఆత్మలకు తండ్రి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాం. మూడో విషయాన్ని మనం ఆలోచించేటప్పుడు తప్పనిసరిగా ఒక విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి వారము. చూడండి, దేవునికి గ్రంథంలో దైవత్వానికి సంబంధించిన విషయాలు కానీ అలా పరలోక సంబంధమైన విషయాలు కానీ మనకు కనబడుతున్నప్పుడు వాటి విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు దేవుని కూర్చున్నటువంటి సత్యాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు కేవలం దేవుని కూర్చున్నటువంటి సత్యాలు మనం కొన్ని నిమిషాల పాటు ఆలోచించడం మాత్రాన వాటిని పరిపూర్ణంగా తెలుసుకోలేము. కాబట్టి దేవుని కూర్చున్నటువంటి సత్యాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు కొద్దిగా క్లుప్తంగానే ఈ విషయాలు మనం ఆలోచిస్తున్నాం. చూడండి, మూడో విషయాన్ని మనం ఆలోచించినప్పుడు దేవుడు దైవ సంబంధమైనటువంటి లేదా పరలోక సంబంధమైనటువంటి ఒక వ్యక్తి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. అందుని గురించి దేవుడు తన గ్రంథంలో చాలా విషయాలని మన ముందు ఉంచడం జరిగింది. కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఇజ్రాయేల్ ప్రజల గురించి మనకు తెలుసు, వాళ్ళు యాకోబు సంతానంగా ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు వాళ్ళు ఫరో దగ్గర బానిసలుగా బ్రతికిన పరిస్థితిని మనం చూస్తాం. వారు బానిసలుగా బ్రతుకుతూ వారు పడుతున్న శ్రమల గురించి దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వారు మొరలు ఆలకించి వారి కొరకు ఒక నాయకుడిని పుట్టించి ఆ నాయకుడిని ఐగుప్తు దేశానికి పంపించి వారిని బయటకు తీసుకొచ్చి కానాడు దేశానికి తీసుకెళ్లాలని దేవుడు ఆలోచన చేశాడు. ఈ విషయం మనం ఎరిగినటువంటి వారమే. అయితే దేవుడు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాలను బట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే ఆయన ఒక దైవ సంబంధమైనటువంటి వారు, అలాగే దైవికమైనటువంటి వ్యక్తి, అలాగే పరలోక సంబంధమైనటువంటి వ్యక్తిగా మనం ఆయన చూస్తున్నప్పుడు ఇశ్రాయేల్ జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు అక్కడ కనబడుతున్న మాట ఏంటంటే మోషే ఒక నాయకుడిగా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఇదిగో దేవుడు నన్ను మిమ్మల్ని మీ దగ్గరికి పంపించాడు, మీరు ఆయన చెప్పినట్టుగా మీరు రండి అని చెప్పేసి మోషే పిలిచేటప్పుడు ఇజ్రాయేలీలందరూ కూడా మోషేని ఏమడుగుతారో చెప్తున్నాడు. అక్కడ ఆయన చూడండి, ఇక్కడికి మిమ్మల్ని పంపినవాడు ఎవరు అని చెప్పేసి నన్ను అడిగితే నేనేం చెప్పాలి వాళ్ళకి అని చెప్పేసి మోషే దేవుడిని అడిగినప్పుడు దేవుడు మోషేతో ఒక విషయం చెప్తున్నాడు. ఏమని? నిర్గమకాండం 3:14 మనం ఆలోచించినప్పుడు అందుకు దేవుడు మోషేతో నువ్వు ఇశ్రాయేలుతో ఇలా చెప్పు అని చెప్పేసి ఒక మాట చెప్పాడు. ఏమని చెప్తున్నాడు ఆయన? అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. అంటే ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని చెప్పేసి దేవుడు మోషేతో చెప్పాడు. అదే విషయాన్ని మోషే ఏం చేయాలనంటే ఇశ్రాయేలు ప్రజలతో చెప్పవలసినటువంటి అవసరత ఉంది. తర్వాత ఇంకొక విషయం చెప్పాడు, మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపిన నువ్వు ఇశ్రాయేలుతో చెప్పవలనని అన్నాడు. అంటే ఉండుననువాడు అంటే నిత్యము ఉండేటువంటి వాడు, అంటే ఆయన దైవ సంబంధమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి వ్యక్తిగా ఉండి మోషేతో ఇశ్రాయేలుతో చెప్పవలసిన విషయాన్ని అక్కడ మాట్లాడటం మనం గమనించాం. ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపానని చెప్పి ఇశ్రాయేలుతో చెప్పమని చెప్పి దేవుడు మోషేతో చెప్పిన విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఈ విషయాన్ని బట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే దేవుడు దైవ సంబంధమైనటువంటి అలాగే పరలోక సంబంధమైనటువంటి వ్యక్తిగా ఇక్కడ పనిచేశారనేటువంటి విషయాన్ని మనం గమనించాం. రోమీయులు రాసిన పత్రిక 1:18 మనం 18:23 వరకు కూడా చూసినట్లయితే అక్కడ ఒక విషయాన్ని అపొస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు. ఒక విషయాన్ని ఆ విషయాన్ని చదువుదాం. చూడండి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుంచి బయలుపరచబడుచుంది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సత్యమైనది ఏదో అది వారి మధ్య విషితమై ఉంది. దేవుడు అది వారికి విషితపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటబడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపలేదు, కానీ తమ వాదములు ఎందు వ్యర్థులేరి. వారి అవివేక హృదయం అంధకారమాయను తాము జ్ఞానులు మనం చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యి. 23 మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించిన ప్రియమైన సహోదరులారా, వారు అక్షయుడకు దేవుని యొక్క మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు సతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి అని చెప్పి ఆయన మాట్లాడడం మనం గమనిస్తున్నాం.
అంటే దేవుని గురించినటువంటి సత్యాన్ని అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినప్పుడు దేవుడు పరలోక సంబంధమైనటువంటి దైవ సంబంధమైన ఒక వ్యక్తి తప్ప భౌతిక సంబంధమైన వ్యక్తి కాదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కానీ ఇక్కడ అంటాడు కదా ఆయన రోమపత్రిక 1:23 దేవుడు అక్షయుడు, క్షయుడు అంటే ఆయన మరణం లేనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన ఒక పరలోక సంబంధమైనటువంటి దైవ సంబంధమైన వ్యక్తి కాబట్టి ఆయనకి భౌతికమైన రూపాలను అలంకరించడానికి అవకాశం అనేటువంటిది లేదు అని చెప్పేసి ఆయన ఖచ్చితంగా మాట్లాడారు. దేవుని గ్రంథం చెప్పినట్టుగా దేవుని గురించినటువంటి సత్యాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగ అర్థం చేసుకోవాలనంటే తప్పనిసరిగా దేవుని యొక్క గ్రంథాన్ని మనము ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. దేవుని యొక్క గ్రంథాన్ని మనం నిత్యము కూడా చదవవలసినటువంటి సరత ఉంది అనేటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి. తర్వాత మనం మరొక విషయాన్ని ఆలోచిస్తాం, దేవుడు నిత్యుడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే ముందుగా మనం చూసిన విషయం ఏంటంటే దేవుడు సృష్టికర్త అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాం. తర్వాత దేవుడు మన ఆత్మలకు తండ్రి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాం. మూడోదిగా మనము దేవుడు దైవ సంబంధమైన పరలోక సంబంధమైన వ్యక్తి అనేటువంటి విషయాన్ని ఆలోచించాం. అలాగే నాలుగోదిగా మనం ఆలోచించబోతున్నటువంటి విషయం ఏంటంటే దేవుడు నిత్యుడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడు నిత్యుడు అనంటే అన్ని కాలాలలో కూడా ఆయన ఉన్నవాడు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. అంటే దేవుడు అన్ని కాలాల్లో ఉన్నాడు, అలాంటి వాడే నిత్యుడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అలాంటి వారే దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. చూడండి, ఆదికాండము 21:33 అబ్రహామును గురించినటువంటి ఒక విషయాన్ని అక్కడ మాట్లాడుతూ గమనిస్తాం. ఏం చెప్పబడుతుంది అక్కడ అనంటే అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ ఏం చేశాడనంటే నిత్య దేవుడని యెహోవా పేరట ప్రార్థన చేశాను అని అన్నాడు. అంటే అబ్రహాము బెయేర్షెబాకు వెళ్ళాడు. బెయేర్షెబాలో ఏం చేశాడంటే ఒక పిచుల వృక్షాన్ని అక్కడ నాటడం జరిగింది. ఆ పిచుల వృక్షం నాటిన తర్వాత అబ్రహాం ఏం చేశాడనంటే నిత్య దేవుడని యెహోవాకు ఆయన ఏం చేశాడట ప్రార్థన చేశానని అన్నాడు. అంటే దేవుడు నిత్యుడు అనేటువంటి విషయాన్ని అబ్రహాము మాట్లాడడం గమనిస్తాం. అబ్రహాము దేవునికి ప్రార్థన చేశాడు. ఏ దేవునికి ప్రార్థన చేశాడు? ఆయన నిత్య దేవుడైనటువంటి యెహోవాకు ఆయన ప్రార్థన చేశాడనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. అలాగే కీర్తన గ్రంథం 41:13 మనం చూసినట్లయితే అక్కడ ఒక విషయం మాట్లాడాడు ఆయన. ఏంటది? ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును అని చెప్పి మాట్లాడాడు. అంటే ఆయన నిత్యుడు అని చెప్పడానికి ఏం మాట్లాడుతున్నాడట? శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయన ఏం చేయబడుతున్నాడట? స్తుతింపబడుతున్నాడు అని చెప్పి ఆయన మాట్లాడడం మనం గమనిస్తున్నాం. అంటే మనం ఇక్కడ ఆలోచించిన రెండు విషయాలు కూడా, అంటే ఆది కాండములో అబ్రహామును గురించినటువంటి మాట కానీ అలా కీర్తన గ్రంథం దావీదు చెబుతున్నటువంటి మాటను బట్టి కానీ మనం ఏం ఆలోచిస్తున్నామనంటే దేవుడు నిత్యుడు అంటే అన్ని కాలాల్లో ఉన్నవాడు అని చెప్పేసి మనం ఆలోచిస్తున్నాం. ఇలాగ దేవుని గ్రంథాల నుంచి దేవుని వాక్యాలు నేర్చుతూ దేవుని గురించినటువంటి సత్యం అనేటువంటి వాక్యాలని మన నిత్యం కూడా ఎరగవలసినటువంటి వారు. ఇలాగ అనేకమైన విషయాల్ని మాతో కలిసి మీరు తెలుసుకోవడం కొరకు తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు వీక్షించండి. మీ సందేహాలని, మీ యొక్క ప్రశ్నలు కానీ ఉన్నట్లయితే మాకు తెలియపరచండి. తప్పనిసరిగా మీకు వాటిని తెలియపరచడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని మీకు మనవి చేస్తున్నాను. ఇంతవరకు ఈ కార్యక్రమం వీక్షించిన ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం, దైత తలం ఉంచుదాం. సర్వోన్నతుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ పరిశుద్ధమైన నామను బట్టి నీకు స్తోత్రాలు. ఇంతవరకు దేవుని గురించిన సత్యము అనేటువంటి అంశాన్ని గురించి నిబిడలతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఏ విషయాలు అయితే మాట్లాడడం జరిగిందో వాటిని నిబిడలు పరిశీలన చేసి అందున్నటువంటి సంగతులు వాస్తవమని గుర్తించి మా తండ్రి నిన్ను గురించినటువంటి వాస్తవాలను తెలుసుకుని ఆత్మీయంగా బలపడటానికి సహాయం చేయమని విజ్ఞాపన చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాలని మా తండ్రి ప్రోత్సహిస్తున్న ప్రియమైన కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. వారి యొక్క ప్రతి అవసరతలను తోడుగొనండి. ఈ కార్యక్రమాలు అనేక మందికి మా తండ్రి ప్రయోజనకరంగా, ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన సమర్పించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. అవర్ అడ్రస్: జి చిట్టిబాబు, జీవవాక్కు, ములపూరు పెదగరువు, పెనుగొండ మండలం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. పిన్కోడ్ 534123. అవర్ కాంటాక్ట్ నంబర్ 9849521738. అనదర్ నంబర్ 9640721537.